చెస్ ఒలింపియాడ్ లో టీమిండియా అత్యుత్తమంగా ఆడింది. చివరి వరకు పోరాట స్ఫూర్తి కనబరిచింది. దాదాపు 96 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా స్వర్ణం సాధించింది. 2014లో కాంస్యం సాధించడమే ఇప్పటి వరకు అత్యుత్తమ ప్రదర్శన. జట్టులో ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడారు. స్థాయికి తగ్గ ఆట తీరు కనబరిచి భారత్ బంగారు పతకాన్ని అందించారు. మొదటిసారి ఆన్లైన్ లో నిర్వహించిన టోర్నీలో రష్యా లాంటి బలమైన జట్టును ఫైనల్లో ఎదుర్కొని ఉమ్మడిగా పసిడి పతకాన్ని అందుకుంది. నాటకీయంగా సాగిన ఫైనల్లో మొదట భారత బృందం ఓడినా సాంకేతిక కారణాలతోనే వెనుకబడిందని సమీక్షలో తేల్చిన ప్రపంచ చెస్ సమాఖ్య రష్యాతో పాటు సంయుక్తంగా భారత్ ను విజేతగా ప్రకటించింది. టోర్నీ ఆరంభం నుంచే జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్లో తొలి రౌండ్ లో భారత్ రష్యా హోరాహోరీగా ఆడాయి. తొలి రౌండ్ లో భారత్ రష్యా 3-3 పాయింట్లతో సమ ఉచ్చీలుగా నిలిచాయి. దీంతో రెండో రౌండ్ పైనే అందరి దృష్టి నిలిచింది. కానీ ఈ రౌండ్ లో పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. భారత్ తో సెమీఫైనల్లో ఇంటర్నెట్ కు అంతరాయం కలిగిందని ఆరోపిస్తూ ఆర్మేనియా పోటీల నుంచి తప్పుకుంది. కానీ ఫైనల్లో అదే పరిస్థితి భారత్ కు ఎదురైంది. కానీ ఈసారి అదృష్టం మన పక్షాన నిలిచింది. రెండో రౌండ్ లో గేమ్ ను విశ్వనాథన్ ఆనంద్ డ్రా చేసుకోగా దుబౌతో పాయింట్లు పంచుకున్నాడు. కానీ అలెగ్జాండ్రా చేతిలో హంపి ఓడటంతో భారత్ వెనుకబడింది. మరో ప్లేయర్ తో డ్రా చేసుకోగలిగింది. దీంతో రష్యా 1.5తో ఆధిక్యంలో నిలిచింది. దీంతో ఫైనల్లో ఆశలు నిలబెట్టుకోవాలంటే చివరి రెండు గేమ్లలో మన జట్టు ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. మరో రౌండ్ లో దివ్య దేశ్ముఖ్ నిహాల్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్ కు అంతరాయం కలిగింది. నిర్ణీత సమయంలో ఎత్తులు వేయలేకపోవడంతో భారత్ చివరి రెండు గేమ్లు ఓడినట్లు ప్రకటించిన ప్రపంచ చెస్ సమాఖ్య రష్యాను విజేతగా తేల్చింది. అయితే దివ్య నిహాల్ మంచి స్థితిలో ఉండి కూడా సాంకేతిక అంతరాయం కారణంగా ఓడటంతో విద్యుత్ బృందం ఫిడేకు అప్పీల్ చేసింది. మళ్లీ చివరి రెండు గేమ్లు నిర్వహించాలనే వాదన చేసింది. పరిస్థితిని సమీక్షించిన ప్రపంచ చెస్ సమాఖ్య భారత్ రష్యాలను ఉమ్మడి విజేతలుగా ప్రకటించింది. తెలుగు దేశాలు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణ ఈ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించడం విశేషం. ఉమ్మడిగా రష్యాతో కలిసి స్వర్ణాన్ని పంచుకున్న ఈ టోర్నీలో ఆడిన తీరు చూస్తే భారత్ కు పసిడి గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఆరంభంలో బలమైన చైనాతో పాటు నాకౌట్ లో ఆర్మేనియా, పోలాండ్ లాంటి జట్లను ఓడించిన విద్యుత్ బృందం ఫైనల్లోనూ అదే జోరు కనబరిచింది. కానీ ఇంటర్నెట్ కు అంతరాయం కలగడంతో తుది సమరంలో భారత్ ఓడినట్లు ఫిడే మొదట ప్రకటించినా తిరిగి మళ్లీ విజేతగా నిలవగలిగిందంటే అది మన వాళ్ల ప్రతిభ వల్లే. ఎందుకంటే ఇంటర్నెట్ ఆగే సమయానికి దివ్య దేశ్ముఖ్, నిహాల్ సరీన్లు మంచి స్థితిలో ఉన్నారు. ముఖ్యంగా దివ్య ప్రత్యర్థిపై తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. దివ్య నిహాల్ ఇద్దరు గెలిచి ఉంటే పసిడి మనకే దక్కేది. ఒకవేళ దివ్య నెగ్గి నిహాల్ డ్రా చేసుకున్నా 3-3తో పోరు సమమై ఆర్మగెడన్ కు అవకాశం ఉండేది. ఇలాంటి మెరుగైన స్థితిలో ఉన్నందునే భారత్ కు స్వర్ణ పథకం దక్కింది. స్వర్ణం గెలిచిన భారత జట్టుకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. ఈ విజయం మిగతా ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకమవుతుందన్నారు.